హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రౌడీ ప్రవళిక సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ సో ఈ రోజు మన వీడియోలో మన ఛానల్లో నేను వచ్చేసి ఎండుమిర్చి పప్పు చూపిస్తున్నానండి మా రాయలసీమలో ఇది చాలా ఫేమస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి అలాగే రోజు కూడా పప్పు అలాగే రసం లేనిదే ముద్ద అనమాట రాయలసీమ వాళ్ళకి అలాగే ఇది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుందండి సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను అలాగే ఇది అన్నంలోకే కాదండి జొన్న రొట్టె చపాతీలు అలాగే సజ్జ రొట్టె ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది రెండు ముద్దలు ఎక్స్ట్రా కూడా తినేస్తారనమాట సో చాలా ప్రాంతాల్లో రాయలసీమ సైడ్ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇది ఉంటుందండి అలాగే హోటల్ కానివ్వండి డాబాలలో ఎక్కడైనా కూడా మీకు ఇది కనిపిస్తుంది సో కాబట్టి ఈరోజు నా స్టైల్లో నేను మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో ఈరోజు నేను మీకు ఈ ఛానల్లో చూపించేసేస్తున్నాను సో చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ కూడా ఇందులో అవసరం లేదండి మనం చాలా తక్కువనే ఏంటంటే కందిపప్పు టమాటాను ఈ రెండుతోటే ఎండుమిర్చి కలిపి చాలా శుభ్రంగా మనము పప్పు అనేది వండేసుకోవచ్చు మరి చూసేసేయండి ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ఎలా చేశాను సో ముందుగా స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టుకోవాలండి సో ఈ కుక్కర్ ఏంటంటే కనుక మనం స్టవ్ ఆన్ చేసేసుకొని సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఇక్కడ నేను వచ్చేసి రెండు కప్పులు కందిపప్పు తీసుకున్నానండి సో ఇలా రెండు కందిపప్పులు కందిపప్పుని నేను వేసుకుంటున్నాను అనమాట కుక్కర్లో సో దీన్ని నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇలా నేను ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే ఉత్తా పప్పు కంటే కూడా వేచిన పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఉట్టిదాండి కంటే కూడా చేయరనమాట ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నారు కాబట్టి దీని కొంచెం దొరగా వేసుకుంటాం అనమాట అందులో ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను సో ఏంటంటే కొంచెం కారంగా తినాలనుకునేవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు లేదు తక్కువగా తినాలనుకునే వాళ్ళు కూడా తక్కువగా తీసుకోవచ్చు ఇక నేను వచ్చేసి పదకొండు పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నానండి వీటి కాడలు అనేటివి కూడా శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట సో తీసేసుకో కందిపప్పులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా నేను అన్ని కూడా అనేటివి తీసేసుకున్నాను అనమాట వీటిని కందిపప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను చేసుకుని వీటిని కూడా నేను దూరగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ లైట్ గా ఫ్రై అయిన తర్వాత అండి నేను వచ్చేసి ఇక్కడ ఈ మన చూపిస్తున్న గెరట ఏదైతే ఉంటుందో దాని నిండా నేను నూనె తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని నూనెలో వేయించుకుంటే ఇంకా కూరకి చాలా టేస్ట్ వస్తుంది సో నేను ఒక గెరెట ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న కప్పు సైజ్ లాంటిది ధనియాలు తీసుకున్నానండి సో ఆ ధనియాలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అలాగే మెంతులు కూడా తీసుకుంటున్నాను మెంతుల్ని కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇవేంటంటే మన పప్పుకి ఇంకాస్త రుచిని ఇస్తాయి అనమాట సో తింటున్నప్పుడు అద్భుత అనుకోవాలి కదా ఎండుమిర్చి పప్పుని ఘాటు ఘాటుకి టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది అనమాట సో కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా నూనెలో మనము ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి కందిపప్పుకి సరిపోయేంత తగ్గట్టుగా ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసిన కందిపప్పుకి నీళ్ళు అనేది ఎక్కువే పడతాయి మీరు ఎప్పుడు వేసుకునేదానికంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో అలా అయితేనే మనకి కందిపప్పు అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో తగినంత పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఇందులో తగినంత గల్ల ఉప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఇందులో టమాటో ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని ఎనిమిది ముక్కలుగా నేను కట్ చేసేసుకున్నాను వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఒక్కసారిగా మనం మిక్స్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలి సో పూర్తిగా ఒక్కసారి మొత్తం కూడా తిప్పేసేసుకోవాలండి ఇప్పుడు దీనికి మనము విజిల్ పెట్టుకోవాలి సో మనం మామూలు కందిపప్పు పప్పు ఉడికించుకోవడానికి మనం ఒక నాలుగైదు విజిల్ పెట్టుకుంటాం ఇక్కడ ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వేచిన కందిపప్పు కాబట్టి సో ఇప్పుడు మనకి విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనము ఓపెన్ చేసి చూసుకుందాము కందిపప్పు అనేది ఉడికిందా లేదా అని చెప్పేసి అని సో ఇక్కడ మూత తీసి చూడగానే కందిపప్పు అనేది చూసారా ఒక్కసారి గట్టెతోటి మనం కందిపప్పు తీసి చెక్ చేసుకుంటే గనక మనకి చక్కగా ఈ విధంగా ఉడికిపోతుందండి మరి మెత్తగా ఉడకబెట్టకండి పేస్ట్ లాగా ఇలా కచ్చాబచ్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది మనము మనకి స్మాష్ చేసే ఉండే హ్యాండిల్ ఉంటుంది కదండి సో దాంతో మనం ఎండుమిర్చి అంతా కందిపప్పు అదంతా మిక్స్ అయిపోయేలాగా ఒక్కసారి ఈ స్మాషర్ తోటి పూర్తిగా మనము మిక్స్ చేసుకోవాలి పప్పునంతా కూడా ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా మనం మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలండి సో ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసేసుకుందాము ఒక్కసారి ముందుగానే టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి అని సో ఇప్పుడు ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నానండి పోపు కడాయి సో స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ హై ఫ్లేమ్లో కనిపిస్తుంది మనకి సో కాబట్టి నేను సిమ్లో పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళైతే గనుక నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఆవాలు జీలకర్ర కలుపుకుంటానండి సో ఫ్లేమ్ అనేది కాస్త తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి తొందరగా మాడిపోయేదానికి ఛాన్స్ ఉండదు సో so, ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఇందులో తె, నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కూడా మనకి ఆవాలు అనేది కూడా వేగాలండి లేకపోతే చేదు ఉంటాయి అనమాట సో ఇలా వేగిన తర్వాతనే అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతున్నాయి అనగానే నాలుగు ఎండుమిర్చి కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ టేస్ట్ కోసం కాస్త ఇంగువని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ కూడా చాలా మంచిదండి అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది అనమాట సో మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి అనేది యాడ్ చేశాను నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి చివర్లో చిటపటలాడేలాగా కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది సో పూర్తయిపోయింది పోపు ఇప్పుడు మనం ఇందుని కందిపప్పులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మన ఎండుమిర్చి పప్పు అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ గుమ్మగుమలాడిపోతుందండి వాసన మాత్రము అస్సలు మీరు మాత్రం టేస్ట్ చేశారంటే ఆహా అనుకుంటారు లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అలాగే నెయ్యి కూడా కలుపుకోవడం అస్సలు మర్చిపోకండి అన్నంలోకి అయితే గనక సో మరి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి ఎండుమిర్చి పప్పు చాలా సింపుల్గా ఉంటుందండి తొందరగా కూడా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్